हाय फ्रेंड्स, मनम इरोजु प्रॉफिट एंड लॉस अने टॉपिक गुरुंची चूद्दाम। क्वांटिटेटिव एप्टिट्यूड लो कोंचेम इंपॉर्टेंट टॉपिक। मन की प्रॉफिट एंड लॉस अनेदी सो एक्कड विंटुंटाम, इदि एक्कुवगा बिजनेस लो विंटुंटाम। सो प्रॉफिट वच्चिंदी, लॉस वच्चिंदी, राइट। सो मन की इक्कड प्रॉब्लम्स अनेदी एट्ला उंटायो चूद्दाम। इक्कड मनम नेनु इक्कड फार्मुलास इप्पुडु चेप्तानु, फार्मुलास नि बट्टी मन प्रॉब्लम्स चेय्यां। దేని బట్టి చేస్తాం? పర్సంటేజెస్ అనే టాపిక్ని ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్లో వాడి పర్సంటేజెస్ బేసిస్ మీద మనం ప్రతి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఫార్ములా బేసిస్ చేసుకుంటే మనకి ఎగ్జామినేషన్లో చాలా టైం టేకింగ్. సో మనం ఇక్కడ మేజర్గా తెలుసుకోవాల్సిన వర్డ్స్ ఏంటో చూద్దాం. సో ఏంటి ఫస్ట్ వర్డు? కాస్ట్ ప్రైజ్. కాస్ట్ ప్రైజ్ అంటే షార్ట్కట్లో సిపి అంటారు, రైట్. కాస్ట్ ప్రైస్ అంటే సిపి, అంటే కొన్న వెల, ఎంత కొన్నాము. సో ఒక ప్రోడక్ట్ ఉంది, మనం ఎంత కొన్నాము, ఒక వ్యాపారి ఒక వస్తువుని ఎంత కొన్నాడు. నెక్స్ట్ పాయింట్ సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన వెల. సో ఒక అతను ఒక ప్రోడక్ట్ని కొని దాన్ని అమ్ముతాడు. అమ్మిన తర్వాత ఆ ప్రోడక్ట్ మీద ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో చెప్తాడన్నమాట. సో ఒకవేళ కొన్న వెల కన్నా అమ్మిన వెల ఎక్కువైతే, అంటే కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ ఎక్కువైతే మనకు వచ్చేదేంటి? ప్రాఫిట్. ప్రాఫిట్ మీన్స్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, రైట్. నెక్స్ట్ అదే ప్రాఫిట్ని మనకు ఎక్కువగా పర్సంటేజెస్లో వాడుతుంటారు. సో పర్సంటేజ్ ఏంటి? ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ పర్సంటేజ్, దట్ మీన్స్ ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైజ్ ఇంటూ 100. ప్రాఫిట్ అంటే ఏంటి? ఎస్పి మైనస్ సిపి బై సిపి ఇంటూ 100, రైట్. సో మనం కొన్న వెల మీదే ఈ ప్రాఫిట్ అనేది కనుక్కుంటాం. అది ఇంటూ 100 చేసామంటే మనకు వచ్చే వాల్యూ ఏంటి? ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ లాస్ పర్సంటేజ్ చూద్దాం. నెక్స్ట్ లాస్ పర్సంటేజ్ లాస్ చూద్దాం. లాస్ అంటే ఏంటి? సో కొన్న వెల అమ్మిన వెల కన్నా ఎక్కువగా ఉంటే దానికి అతనికి నష్టం వస్తుంది. సపోజ్ ఇప్పుడు 100 రూపాయలకు ఒక వస్తువు కొని 90 రూపాయలకు అమ్మాడు అనుకోండి, ఎంత నష్టము? 10 రూపాయలు నష్టము, రైట్. సో ఇక్కడ మనకు వచ్చేసి సిపి మైనస్ ఎస్పి. కారణం ఏంటి? కొన్న వెల ఎక్కువగా ఉంటుంది, కాస్ట్ ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. సో మనకి లాస్ పర్సంటేజ్ కావాలి అంటే సిపి మైనస్ ఎస్పి బై సిపి ఇంటూ 100, రైట్ ఫ్రెండ్స్. సో మనం రెండు ఫార్ములాస్ చూసాం. ఒకటి ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్. ప్రాఫిట్ అంటే ఏంటో తెలుసుకున్నాం, లాస్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో ఇవి ఫార్ములాస్ జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం మాత్రమే ఇవ్వబడుతున్నాయి. కానీ ఇక్కడ మనం వచ్చేసి మేజర్గా కాస్ట్ ప్రైస్ని 100%గా తీసుకుంటాం. మనం 100%గా తీసుకొని ఒకవేళ పెరిగింది అయితే ఇంక్రీజింగ్ ప్రాఫిట్, తగ్గింది అయితే డిక్రీజింగ్ లాస్. సో దీన్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ అనేది చేస్తాం. ఈ ఫార్ములా మెథడ్ అనేది మనం చెయ్యము. కారణం ఏంటంటే ఇవి టైం టేకింగ్ ప్రొసీజర్, కాబట్టి మనం డైరెక్ట్గా పర్సంటేజెస్ టాపిక్ని ఉపయోగించి ఇక్కడ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం, ఏ పర్సన్ పర్చేజ్డ్ an article for 80 rupees and sold for 100 rupees. Find his profit percentage. So ikkada purchased ante cost price enta? 80 rupees. Selling price enta? 100 rupees. So manam ee problem ni two methods lo cheddam. Okati formula method, inkokati percentage method. సో ఫస్ట్ ఫార్ములా మెథడ్ ఏంటి? మనకు కావాల్సింది ప్రాఫిట్ పర్సంటేజ్.
ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి? ఎస్పి మైనస్ సిపి బై సిపి ఇంటూ 100. దట్ మీన్స్ 20 బై 80 ఇంటూ 100. సో వన్స్ ఫోర్స్ 25. సో 25% మనకి ప్రాఫిట్, రైట్? ఇది ఫార్ములా బేస్డ్. అదేవిధంగా పర్సంటేజ్ బేస్డ్. సో నేనేం చెప్పాను ఇందాక, కాస్ట్ ప్రైస్ని 100%గా అనుకోండి అని చెప్పాను. సో మనకిప్పుడు కాస్ట్ ప్రైస్ వచ్చేసి ఎంత? 80 రూపీస్ వచ్చేసేమో 100%, రైట్? సో ఇక్కడ 100 రూపీస్ ఎంత పర్సంటేజ్? సో క్రాస్ మల్టిప్లికేషన్, 100 × 100/80. సో 0 0 క్యాన్సిల్ అండ్ నెక్స్ట్ 5 2 4 4 25. దట్ మీన్స్ 125. సో 125%. సో దీనికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది? 25% ఈజ్ ఈక్వల్ టు 20 రూపీస్. దట్ మీన్స్ ప్రాఫిట్, రైట్? సో ఫార్ములా మెథడ్ ఇది, సో పర్సంటేజ్ మెథడ్ ఇది. లేదు, ఇది పర్సంటేజ్ మెథడ్లో మీకు కొంచెం లెంతీగా అనిపించవచ్చు, కానీ పర్సంటేజ్ మెథడ్లో ఇంకొక విధంగా చూద్దాం. సో ఇక్కడ మీరు ప్రాఫిట్ వచ్చేసి 80 100, ప్రాఫిట్ ఎంత? 20 రూపీస్, రైట్? అవునా? 80లో 10% ఎంత? 8 రూపీస్. ఇంకొక 10% 8 రూపీస్. 5% 4 రూపీస్. 8 + 8 + 16 + 4 = 20 రూపీస్. ఇక్కడ 25%, రైట్? సో పర్సంటేజెస్లో మనం చాలా విధాలుగా చేయొచ్చు. సో మీరు పర్సంటేజెస్ టాపిక్ బాగా ఉంటే ఈజీగా, జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసం ఇక్కడ నేను వేస్తున్నాను. సో బై సీయింగ్ 20 రూపీస్ అంటే, సో 80లో ఎంత పర్సంటేజ్? సో 25% అనేది మీరు చెప్పగలుగుతారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ అర్థమైంది కదా, 10% 8 రూపీస్, 10% 8 రూపీస్ అండ్ 5% 4 రూపీస్. సో టోటల్గా 25% 20 రూపీస్. సో ప్రాఫిట్ ఎంత? 20 రూపీస్. సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం, ఏ పర్సన్ గాట్ 5% లాస్ బై ద సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 1045 రూపీస్. అంటే 1045 రూపీస్కి అమ్మడం వల్ల తనకి 5% నష్టం వచ్చిందంట. ఎట్ వాట్ ప్రైస్? సో ఏ ప్రైస్కి షుడ్ ద ఆర్టికల్ బి సోల్డ్ టు ఎర్న్ 5% ప్రాఫిట్? సో అదే అతను 5% ప్రాఫిట్ గెయిన్ చేయాలి అనుకుంటే అది ఎంతకి అమ్మాలి అంటున్నాడు. సో ఫ్రెండ్స్, ఇది మనం చేసే పద్ధతి వచ్చేసి పర్సంటేజెస్ పద్ధతిలో చేస్తాం, రైట్? చాలా సింపుల్గా అయిపోతుంది. చూడండి, నేనేం చెప్పాను ఇందాక, 100% ఏమనుకోమన్నాను? కాస్ట్ ప్రైస్ అనుకోమన్నాను కదా. సో ఇప్పుడు 100%లో ఎంత లాస్? 5% లాస్. అంటే 100లో 5 లెస్ చేస్తే ఎంత? 100లో 5 లెస్ చేస్తే 95%. ఎంత ఇచ్చాడు అమౌంట్? 1045, రైట్? వాడు అడుగుతుంది ఏంటి? 5% ప్రాఫిట్ అడుగుతున్నాడు. అంటే కాస్ట్ ప్రైస్ మీద ఎంత పెంచాలి మనం? 5% పెంచాలా. 100 + 5% ఎంత? 100 + 5 = 105% ఎంత అని అడుగుతున్నాడు. సో ఫ్రెండ్స్, క్రాస్గా మల్టిప్లై చేసి దీంతో డివైడ్ బై చేయడం, 105 × 1045/95, రైట్? సో ఇంకా 5 టేబుల్తో క్యాన్సిలేషన్ చేసుకుందాం. 5 2s 5 1s 5 1s 5 9s. నెక్స్ట్ 19 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందో చూద్దాం. సో 19 5 9s 5s ఓకే.
సో 95 నైన్టీన్ ఫైవ్స్ 95 లెస్ చేస్తే 95 లెస్ చేస్తే సో 5 ప్లస్ 95 సో 5 రైట్ దట్ మీన్స్ 21 ఇంటూ 55 రైట్ 5 వన్స్ ఆర్ 5 5 టూస్ ఆర్ 10 సేమ్ 105 అంటే 1155 రైట్ ఫ్రెండ్స్ సో మల్టిప్లికేషన్ ఎలా వచ్చిందో చూసారు కదా వాడు ఏమడుగుతున్నాడు 95% వచ్చేసేమో 5% లాస్ కాబట్టి 95% వచ్చేసేమో 1045 అమౌంట్ ఇచ్చాడు అదే కనుక 5% ప్రాఫిట్ అయితే ఎంత అమౌంట్ ఉంటుంది అన్నాడు సో మనం ఏం చేసాం 100 ప్లస్ 5 105 అమౌంట్ సో 105 ఇంటూ 1045 బై 95 521 519 19 ఇంటూ 55 సో 21 ఇంటూ 55 1155 సో ఎంత ప్రాఫిట్తో 5% ప్రాఫిట్తో రావాలి అంటే అతను ఆ కాస్ట్ ప్రైస్కి సారీ ఆ సెల్లింగ్ ప్రైస్కి అమ్మాలి ఎంత 1155కి అమ్మాలి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం సో థర్డ్ ప్రాబ్లం ఏ పర్సన్ సోల్డ్ అన్ ఆర్టికల్ ఎట్ ప్రాఫిట్ ఆఫ్ 12% ఇఫ్ హీ హ్యాడ్ సోల్డ్ ఇట్ 3.60 more rupees he would have gained 18% what is the cost price so ikkada entante problem meaning oka person nu oka article ni 12% profit tho ammadu ammina tarvata atanu 3 rupayala 60 paisalu extra ga ammite ante dani meeda price vidinchi extra price tho ammite atanu profit entha ochindanta 18% ochindanta అయితే అతని కాస్ట్ ప్రైస్ ఎంత కనుక్కోమంటున్నాడు సో పర్సంటేజ్లోనే మనం వెళ్దాం సో ఇక్కడ ఫస్ట్ ఎంత డిఫరెన్స్ ఏంటి 18% ప్రాఫిట్ అతనికి వచ్చింది మైనస్ 12% ఎంత 6% రైట్ 6% వాల్యూ ఎంత ఇచ్చాడు 3.60 అంటే 3 రూపాయల 60 పైసలు సో మనకేం చెప్పాము కాస్ట్ ప్రైస్ అంటే ఎంత అనుకుంటున్నాం 100% అనుకుంటున్నాం రైట్ ఇప్పుడు 100% ఎంత అని అడుగుతున్నాడు సో సింపుల్గా ప్రాబ్లం చూడండి సో పర్సంటేజెస్ చేయడం ద్వారా క్రాస్ 100 ఇంటూ 3.60 బై 6 ఇంటూ 6 3.60 బై 6 సో 0.20 టూ పాయింట్స్ పోతాయి 60 సో ఎంత 60 రూపీస్ సో ఫ్రెండ్స్ కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది మనకి 60 రూపీస్ వచ్చింది ఇక్కడ ఏం చేసాము వాడు ఏం చేశాడు 12% ఆల్రెడీ ప్రాఫిట్ వచ్చింది దాన్ని 18% పెరిగింది సో ఆ డిఫరెన్స్ వాల్యూ ఎంత 3.60 సో మనం కనుక్కుంది 100% అన్నమాట సో ఎంత వచ్చింది వాల్యూ 60 రూపీస్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం Next problem, if cost price of 12 articles is equal to, cost price of 12 articles is equal to selling price of 9 articles, selling price of 9 articles, find the gain or loss percentage. Friends, ikkada vachesi manaki etuvanti cost price or selling price anedi ivvaledu, right? So, manam entante, oka article value 1 రూపీ అనుకుందాం రైట్ సో మనం ఇప్పుడు ఇది చిన్న షార్ట్ కట్ మెథడ్లో మనం చేసేయచ్చు ఎలా అనేది చూడండి సిపి కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 ఆర్టికల్స్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 9 ఆర్టికల్స్ సో మనకి కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 9/12 అంటే కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 9 ఆర్టికల్స్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు 12 ఆర్టికల్స్ సో ఆబ్వియస్లీ 9 రూపాయలు కాస్ట్ ప్రైస్ అనుకోండి సో 1 రూపీ అనుకున్నాగా కాస్ట్ ప్రైస్ ఈస్ 9 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ ఈస్ 12 రూపీస్ ప్రాఫిట్ ఎంత సో మీకు తెలిసిందే
సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో 3 1s are 3s, దట్ మీన్స్ 33 1/3%. 33 1/3%. So ee problem konchem ekkuva vache avakasam undi. If the cost price of article is equal to the selling price of 9 articles, so cost price of 12 articles equal to selling price of 9 articles. Manu cost price 9 rupees, selling price 12 rupees. So difference enti profit enta 3 by 9 ante cost price into 100, that means 33 1/3. So ikkada ee vidhanga kuda cheyochu, deeni cancellation chesukoni 3 3s are 3 4s are. So cost price enta 3, selling price 4, that means profit percentage is equal to selling price minus cost price by cost price into 100. So 1/3 into 100, so 33 1/3. Friends, idu rendu vidhalaga cheyochu. సో ఏం లేదు, జస్ట్ ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చేసుకున్నాం, ఇక్కడ క్యాన్సిలేషన్ చేయకుండా డైరెక్ట్గా వేసాం. సో మీకు ఇక్కడ ఏం లేదు, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 ఆర్టికల్స్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 9 ఆర్టికల్స్ అని ఇచ్చినప్పుడు సింపుల్గా ఈ ఫిగర్ ఐ మీన్ ఇక్కడ ఉన్న నెంబర్ని దీనికి మార్చుకోండి, దీని నెంబర్ని దీనికి మార్చుకోండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఫ్రెండ్స్, మరిన్ని ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో అందించబడతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆర్ఆర్ బ్యాంకింగ్ అడ్డ, అండ్ అట్ ద సేమ్ టైం ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. అండ్ మీ యొక్క ఏదన్నా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. ఇక్కడ నా లోగో కనబడుతుంది, దీని మీద సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు నా వీడియోస్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.